ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్ ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768142832186. ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆదివాసీ సంఘాల పోరాట సమితి జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ ఈగా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒంగోలు మినీ స్టేడియం వద్ద గల ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో జరిగిన ఆదివాసీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలలో 34 తెగలవారు ఉన్నారని తెలిపారు. నేటికీ ఆదివాసీలను సంక్షేమ పథకాలకు దూరంగా ఉంచుతున్నారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఆదివాసీలకు, మైదాన ప్రాంత గిరిజనులకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు రాజకీయంగా గుర్తింపు ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆదివాసీలకు ఎమ్మెల్సీ పదవి కేటాయించడంతో పాటు మంత్రిగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంఘాల పోరాట జేఏసీ ప్రధాన కార్యదర్శి మిలికే శ్రీనివాసరావు, బాపట్ల చినబ్రహ్మయ్య, చెంచయ్య, ఇండ్ల రవి, సత్యవతి, సునీత, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ఈగా శ్రీనివాసరావు. ఆదివాసీ సంఘాల పోరాట సమితి జేఏసీగా ఈరోజు ఒంగోలులో ఈ వ్యవస్థ ఫార్మేషన్కి నాంది పలికాం. ప్రధానంగా గిరిజనులు 34 తెగలు ఈ రాష్ట్రంలో ఉన్నవి. ఈ 34 తెగలలో కడు పేదరికంలో ఉన్నవారు ఎవరయ్యా అంటే గిరిజనులు. బీపీఎల్ లైన్లో కంటే లో లెవెల్లోనే ఈ ప్రజలున్నారు. ఈ ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రజల ప్రగతి కోసం మేము అన్ని సంఘాలు కలిసి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ ప్లస్ అలాగే ఈ చైతన్యం, అలాగే మాకు గిరిజనులకి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు. గతంలో 59 కార్పొరేషన్లు ఇచ్చిన ప్రభుత్వం గిరిజనులను మర్చిపోయారు. యానాది కార్పొరేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో మాట్లాడారు. లోకేష్ గారు తన పాదయాత్రలో ప్రతి చోట యానాదులకి కార్పొరేషన్ ఇస్తాను అన్నారు. అట్లాగే ఏకలవ్య ఎరుకలకి కార్పొరేషన్ ఇస్తామన్నారు. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే గిరిజనుల్లో యానాది, ఎరుకల, లంబాడి, చెంచు ప్రధానంగా ఈ మైదాన ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరికి కార్పొరేషన్ ఇవ్వాలని ప్రధానమైన మా డిమాండ్. తర్వాత ఐటీడీఏలు ఉన్నవి మైదాన ప్రాంతంలో. ఐటీడీఏలు ప్రతి జిల్లాకు కూడా ఏర్పాటు చేసి ఆ ఉన్న ఐటీడీఏ, యానాదుల ఐటీడీఏ నెల్లూరులో ఉంది, దాంట్లో వారికి ఎటువంటి నిధులు లేవు. ఇది ఒక ఇష్యూ. తర్వాత మా ప్రధానమైన డిమాండ్లు, గిరిజనుల ప్రజలు మోస్ట్లీ 35 లక్షల మంది ఉంటే 2 లక్షలకు ఒక ఎమ్మెల్యే ఇవ్వాలి. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ అక్కడే పెట్టి ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి అన్యాయం జరుగుతుంది. తర్వాత 3 కార్పొరేషన్లు ఖచ్చితంగా ఈ మైదాన ప్రాంతంలో ఇవ్వాలని మా డిమాండు. గిరిజన ప్రజలకి ఈ లోన్స్ ఉన్నవి మినిమం 1.5 లక్షలు వితౌట్ షూరిటీ కావాలనేది ప్రధానమైన డిమాండు. సో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఫ్యూచర్లో ఈ కార్పొరేషన్ లేకపోతే మాత్రం మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. ఉండాలి. జై భీమ్. జై భీమ్. నా పేరు మిల్కా శ్రీనివాసరావు. ఆదివాసీ సంఘాల పోరాట సమితి ప్రస్తుతం హెడాక్ కమిటీకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో గిరిజన స్థితిగతుల గురించి ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం.
ముఖ్యమంత్రి గారు, మీరు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు. అలాగే గిరిజన ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి గారు గమనించాలి. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బాగుపడినటువంటి అభివృద్ధి చెందినటువంటి అన్ని కులాలని మరింత బాగు చేస్తూ వాళ్ళకి కార్పొరేషన్లు కానీ రుణమాఫీలు కానీ గవర్నమెంట్ నుంచి ఇచ్చే పథకాలు కానీ అద్భుతంగా అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించాలి, ఈరోజు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేస్తామన్నారు. పేదవాళ్ళు ఎవరు? గిరిజనులు. గిరిజనులు ఈరోజు అత్యంత నాసిరకంగా కడుపు పేదరికం అనిపిస్తూ ఆకలి చావులు చనిపోతున్నారు. ఈరోజు యానాదులు చూసుకుంటే ఎలుగులు పట్టుకొని పాశుపనులు చేసుకుంటూ కడుపు పేదరికం అనిపిస్తూ రోడ్డు చిత్తు పేపర్లు ఏరుకుంటూ చెరువుల వద్ద కాపలాలు ఉంటూ పనిచేసుకొని బతుకుతున్నారు యానాదులు. అలాగే మా సోదరు లంబాడిస్ తీసుకుంటే ఆవులను కాసుకొని అడవి ప్రాంతాలలో ఆవులను కాసుకొని ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు. రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డులు ఈరోజు ధనికుడు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి, కానీ కడుపు పేదరికం ఉన్నటువంటి గిరిజనులకి రేషన్ కార్డులు లేవు. మీరు సర్వే నిజమైన సర్వే జరిపించాలి. మాకు రేషన్ కార్డు బదులు అంత్యోదయ కార్డులు ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి 30 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు ఫ్రీగా ఇవ్వాలి. అప్పుడే మేము పట్టి అన్నం తింటామని మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ఈరోజు కూడా ఈ యాక్సిడెంటల్గా అడవులను నమ్ముకొని కానీ పొలాల చెట్లను నమ్ముకొని తిరిగేటువంటి పాము కాటులు కానీ యాక్సిడెంట్లు చనిపోయినటువంటి వాళ్ళకి చంద్రన్న బీమా కింద ఖచ్చితంగా 10 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు, మీరు అనేక కులాలకి ఈ యొక్క స్టూడెంట్స్కి కానీ నిరుద్యోగులు కానీ లేదా రకరకాల కులాలకి వృత్తి ప్రకటిస్తున్నారు, నిరుద్యోగ వృత్తి అలాంటి ప్రకటిస్తున్నారు. మాకు పేదరిక వృత్తి ఎందుకు ప్రకటించరు? ఈ సమాజంలో అట్లాంటి కడుపు పేదరికం అనిపిస్తున్నటువంటి మా వాళ్ళు గిరిజనులు ఆకలి చావులు చనిపోతున్నారు. మాకు పేదరిక వృత్తి ఎందుకు ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటే విన్నవించుకుంటున్నాం, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరంటే అది మొదటి గిరిజనులే. మీరు గిరిజనులు గుర్తించండి, గిరిజనులు గుర్తించి వాళ్ళ బతుకుల్లో పేదరికాన్ని పోగొట్టండి. అప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను 157 ఎకరాలు పంచాడని చెప్తూ ఉన్నారు. ఆయన ఏం పంచాడో తెలియదు, కానీ దారా లోకేష్ గారు యువగాళ్ళ పాతజేత్తలు అడుగుడుగున చెప్పుకుంటూ వచ్చారు. ఈ యొక్క గిరిజన భూములు ఎవరైనా అన్యక్రాంతం చేసినా ఆక్రమించుకున్నా కానీ ఖచ్చితంగా సర్వే జరిపించి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి హక్కుదారం చేస్తామని ప్రకటించి ఉన్నారు. మీరు ఎప్పుడు మొదలు పెడతారు మా సర్వే? మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురం తీసుకొని అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన భూములు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మా భూముల్ని కబ్జా చేస్తున్నారు, దోచుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా సంపర్క సర్వే జరిపి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్.